డాక్టర్ గారు, నా వయసు 42, మా వారి వయసు 46. ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాం. అయితే ఈ మధ్య నాకు శృంగారం మీద కాస్త ఆసక్తి తగ్గుతోంది. మా వారు రోజు కావాలంటారు, కానీ నాకెందుకో కావాలనిపించడం లేదు. అలా అని శారీరకంగా ఏ ఇబ్బంది లేదు. దాంతో మా వారు కోరికలు పెరగడానికి టీవీలో చూపిస్తున్న మాత్రలు వేసుకోమని అంటున్నారు. అవి వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయంగా ఉంది. నా భయం నిజమేనా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఈ టీవీలో వచ్చే ప్రకటన మాత్రం కరెక్ట్ కాదండి. అవన్నీ వ్యాపార ప్రకటనలు కదా. అవి ఏమాత్రం దూరంగా కూడా ఉపయోగపడవు. అవి కేవలం డబ్బులు ఖర్చు పెట్టడమే ఫలితం అనమండి. ఇది ఎందుకు ఉండట్లేదు, ఆయన గుండె ఉండట్లేదు అంటే, వీడు 4 ఏళ్ళు అన్నారు ఆల్రెడీ. అంచేత మెనోపాజ్ వస్తుండొచ్చు. మెనోపాజ్ వల్ల ఉంటుంది. అంటే మెనోపాజ్ వస్తుంది కదా, కొద్ది రోజులు మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుందంట. ఎందుకంటే బాడీ మెనోపాజ్ మొదటి వయసులో కాస్త డిస్టర్బ్ అవుతుంది, తర్వాత మళ్ళీ బాగా అయిపోతుంది. అంచేత బొడి వస్తుందో కొద్ది మందులు వాడుకుంటే మాలైపోతారండి. మెనోపాజ్ కూడా మందులు వాడితే సెక్స్ కూడా మాలైపోతుంది. మెనోపాజ్లో మెనోపాజ్ బాధలు తగ్గడానికి మందులు ఉన్నాయి. ఆ మందులు వేసుకుని శుభ్రంగా తగ్గిపోయి మాలైపోతారు. మా సెక్స్ పరంగా మాలు అంటారు. ఈ టీవీలో ప్రకటనలు, పేపర్లో ప్రకటనలు, ఈ ప్రకటనలు మాత్రం దాంట్లో ఎంత ఉంది అని చెప్పడం, కానీ వాడిన వాళ్ళు ఎవరు పెద్ద గొప్పగా మేము చెప్పరు. ఆ ఊరిలో వ్యాపార ప్రకటనలు డబ్బులు తగ్గిసిన తప్పకేం లేదు. అవి ఊరంగా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కూడా చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ పెద్ద ల్యాబొరేటరీలో వాటి టాక్సిన్స్ అన్ని టెస్ట్ చేసి నిర్ధారణ చేసి అంత చేసేవి ఉండవు. నేను మధ్య కరెక్ట్ కాదు.